ఖచ్చితంగా మాస్క్ అనేది ధరించండి. మాస్క్ ధరించి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయగలిగితే కరోనా మహమ్మారి నుంచి మనం కొంతన్నా కొంత మెరుగ్గా ఇబ్బంది లేకుండా బయటపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కరోనా నుంచి బయటపడాలి అంటే ప్రతి ఒక్కరూ మాస్క్, ఆ మాస్క్ కూడా క్వాలిటీ మాస్కులు ఏర్పాటు చేసుకోండి. ప్రతిరోజు కూడా ఆ మాస్క్ని బాయిల్డ్ వాటర్లో కొంచెం కొంచి దాన్ని ఆరబెట్టి మళ్ళా మార్నింగ్ అవర్స్లో వాడుకునే ప్రయత్నం చేయండి. ఏం చేద్దంటే కంటిన్యూగా మాస్క్ కొనాలంటే కూడా శక్తి చాలడం లేదు ఇప్పుడు అందరికీ. కాబట్టి ఖచ్చితంగా మంచి బాయిల్డ్ వాటర్లో కానీ దాన్ని మనం కొంచెంసేపు స్టోర్ చేసుకొని డెటాల్తో కానీ కొంచెం క్లీన్ చేసుకోగలిగితే మాస్క్ ఉపయోగపడుతుంది. మాస్క్ వల్ల 100% కరోనా నుంచి మనం బయటపడే అవకాశం ఉంటుంది. అదే మాస్క్ని 24 అవర్స్ మనం ధరించాల్సిన అవసరం లేదు. పబ్లిక్లో పోయినప్పుడు తప్పు, ఎందుకంటే ప్రజలందరూ కూడా భాగస్వాములయ్యి మాస్కులు ధరించి, అంటే ముఖ్యంగా మనలో ఏదన్నా వైరస్ అనేది ఉంటే ఎదుటి వారికి వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఎదుటి వారు వేసుకోవడం వల్ల మనకు వచ్చే దానికి అవకాశం తక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి, అంటే మనకు ఆ వైరస్ చెడు చేయకపోవచ్చు, అంటే కొన్ని రోజుల తర్వాత మనం కోలుకుంటామేమో, కానీ వయసైన వాళ్ళు, ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు ప్రాణాలు కోల్పోతున్నారు. కాబట్టి మనం చేసే చిన్న తప్పిదాలకు ప్రాణాలతో ఆటలాడుకోవద్దని నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్కరూ మాస్క్ ధరిస్తూ మనము వేసుకునేదే ఒక జబ్బు నుంచి కాపాడుకోవడానికి, మరి దాన్ని సరిగ్గా వాడకుండా శానిటైజ్ చేయకుండా వాడితే ఇతర ప్రాబ్లమ్స్ వస్తాయి. లంగ్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, లేకపోతే ఎక్కువసేపు కొంతమంది ఏంటంటే మాస్క్ అలాగే వేసి పెట్టుకుంటారు వాళ్ళు, వర్క్ ప్లేస్లో కావచ్చు బయట కావచ్చు. మాస్క్ని ఎక్కువగా కూడా చాలాసేపు వేసుకోవడం బట్టి కూడా ఏమవుతుందంటే సరైన ఆక్సిజన్, ఎనఫ్ సఫిషియంట్ ఆక్సిజన్ అందక లంగ్ ప్రాబ్లమ్స్, అదర్ బ్రీతింగ్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, అదర్ డిజార్డర్స్ కావచ్చు, అవి కూడా వస్తాయి. కాబట్టి ఎక్కువసేపు మాస్క్ వేసుకోవద్దండి. అలాగే మాస్క్ వాడకం జాగ్రత్తగా వాష్ చేసి వేసుకోవడం అలాంటివి కూడా చేసుకోవాలి. అలాగే మా కాళహస్తి విషయానికి వస్తే చిత్తూరు డిస్టిక్లో ఫస్ట్ కేసు ఇక్కడే వచ్చింది శ్రీకాళహస్తిలో. మరి ఆ రోజు నుంచి కూడా చాలా విపరీతంగా కేసులు చాలా ఎక్కువ సంఖ్యలో రావడం జరిగింది. సో మాకు ఇక్కడ లోకల్లో మా ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి గారు కావచ్చు, అలాగే మా మున్సిపల్ సిబ్బంది, హాస్పిటల్ సిబ్బంది, అలాగే పోలీస్ శాఖ వారు, అలాగే మీడియా సిబ్బంది చాలా ఈ COVID-19 ఇంత ఎక్కువ ఉన్న పరిస్థితుల్లో కూడా వాళ్ళందరూ కష్టపడి చాలా వరకు మేము ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉన్నామని చెప్పాలి. కేసులు చాలా వరకు తగ్గాయి. సో మనం తీసుకునే ప్రికాషన్స్ తీసుకుంటూ అలాగే జాగ్రత్తగా వాడుతున్నామా లేదా అనేది కూడా ఎక్కువగా Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.